పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖున కరీంనగర్ బహిరంగ సభకు అమిత్ షా గారు విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు రాఘవపూర్ లోని ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించినారు. ఇందులో పిన్నింటి రాజు, జావిద్ పాషా, కల్వల రామస్వామి, తిరుమల్, కోనేటి సది, డొంకెన అంజి, నాగిశెట్టి సది మరియు 100 మంది పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మార్పు కోసం అనే నినాదంతో 10వ తారీఖు నాడు అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు వస్తున్నారు. ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ పెద్దపల్లి నియోజకవర్గం ఉన్న ప్రజలందరినీ కూడా కోరుతున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిజాం పాలన నడుస్తున్నది. ఈ ప్రభుత్వం దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, దళితుల్ని 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, కొడుకు ఎక్కడ ఉంటాడు, అల్లుడు ఎక్కడ ఉంటాడు, మనిషి ఒక బెడ్రూమ్ ఉండాలి, ఇంటి ముందుట గొర్రె, తర్వాత బర్రె, ఈ రకరకాలుగా మాటలు చెప్పినటువంటి ఈ కేసీఆర్, అలాగే నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తానటువంటి ఈ కేసీఆర్, KG-2 PG విద్య, ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి. ఈ 3 నెలల్లో ప్రజలందరినీ మోసం చేసి గద్దెనెట్టినటువంటి కేసీఆర్, ఈ గద్దె దించడానికే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండి